నమస్కారం మా క్విక్ యాత్ర ఛానల్కి స్వాగతం ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు మనం కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లాలోని కొల్లూరులో పచ్చని చెట్లు కొండలు లోయలు మరియు ఫలవృక్షాల మధ్య కౌపర్ణికా నది ఒడ్డున వెలిసిన శ్రీ మూకాంబికాదేవి అమ్మవారి గురించి చెప్పుకుందాం ఇక్కడ గర్భాలయంలో అమ్మవారు అర్ధనారీశ్వర లింగం రూపంలో స్వయంభూగా వెలిసింది ఆ లింగం మధ్యలో చీలినట్లుగా ఒక గీటు ఉంటుంది అది ఏ శివపార్వతుల అర్ధనారీశ్వరులకు ప్రతీక ఇక్కడ ఉన్న కోడచాద్రి అనే పర్వతం పైన శ్రీ ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారి కోసం తపస్సు చేయగా సాక్షాత్తు అమ్మవారు ప్రత్యక్షమైన ప్రదేశమే ఈ కొల్లూరు అయితే ప్రజలందరికీ అమ్మవారి దర్శనం కలగాలని శ్రీ ఆదిశంకరాచార్యుల వారు శ్రీచక్రంతో పాటు మూకాంబిక పంచలోహ విగ్రహాన్ని కూడా తానే స్వయంగా ప్రతిష్ఠించారని ప్రతీతి ప్రస్తుతం మనం దర్శించుకుంటున్న అమ్మవారి పంచలోహ విగ్రహం శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ప్రతిష్ఠించినది కొల్లూరు క్షేత్రానికి సంబంధించిన ఒక పురాణ గాథ ప్రచారంలో ఉంది కంహాసురుడు అనే రాక్షసుడు కోడచాద్రి పర్వతం మీద చేరి దేవతలను మునులను హింసించేవాడు కంహాసురుడు శివుని అనుగ్రహం కోసం తీవ్ర తపస్సు చేస్తుండగా కంహాసురుడు వరం కోరుకునే సమయానికి వాగ్దేవి అయిన సరస్వతీదేవి వాడి నాలుకపై చేరి మాట రాకుండా మూగవాడిని చేసింది అప్పటి నుండి వాడిని మూకాసురుడు అని పిలవసాగారు అయితే పార్వతీదేవి సకల దేవతల శక్తులన్నిటినీ తనలో కలుపుకొని ఒక మహాశక్తిగా ఉద్భవించి మూకాసురుని సంహరించింది అందుకే అమ్మవారు ఇక్కడ మూకాంబికగా కొలువై భక్తులకు దర్శనమిస్తుంది ఈ ఆలయంలో మూకాంబికాదేవి పద్మాసనములో ప్రశాంతముగా మూడు నేత్రాలతో దర్శనమిస్తుంది నవరాత్రి ఉత్సవాల రోజులలో ప్రత్యేకమైన పూజలు చేస్తారు తొమ్మిది రోజులు నవదుర్గ అలంకరణలో అమ్మవారు దర్శనం ఇస్తారు పుష్పాలతో అలంకరించిన రథం పైన అమ్మవారిని మహానవమి రోజున బ్రహ్మాండమైన ఊరేగింపు జరుగుతుంది నిత్యం చండీ స్తోత్ర పారాయణం జరుగుతుంది నవరాత్రి వేడుకలు విజయదశమి రోజున ముగుస్తాయి విజయదశమి రోజున వేలాది మంది భక్తులు సరస్వతి మండపంలో అక్షరాభ్యాస కార్యక్రమం చేసుకుంటారు పన్నెండు సంవత్సరాలకొకసారి జరిగే అష్టబంధ బ్రహ్మ కలశోత్సవ పూజ చాలా విశేషం పవిత్రమైన జలాలతో నిండిన ఒక వెయ్యి ఎనిమిది కలశాలతో అభిషేకం చేస్తారు వీటిలో ఒక వెయ్యి వెండి కలశాలు మరియు ఎనిమిది బంగారు కలశాలు ఉంటాయి చండీ హోమం కూడా చాలా ప్రత్యేకంగా నిర్వహిస్తారు కొల్లూరు మూకాంబికా ఆలయంలో ఇతర దేవీ దేవతా ఆలయాలు దర్శించుకోవచ్చును హైదరాబాదు నుండి కొల్లూరు మూకాంబిక క్షేత్రం సుమారు ఏడు వందల నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సమీప విమానాశ్రయం మంగళూరు సుమారు నూట ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది రోడ్డు మార్గంలో కూడా కొల్లూరు చేరుకోవచ్చును కొల్లూరులో దేవస్థానం వారి కాటేజీలతో పాటు ప్రైవేటు లాడ్జీలు కూడా అందుబాటులో ఉన్నాయి శ్రీ మూకాంబికాదేవి ఆలయంలో ఉచిత భోజన ప్రసాద సౌకర్యం అందుబాటులో ఉంది కావున భక్తులు వినియోగించుకోవచ్చు నా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం